హాయ్ మేడం, కాజల్ గారు. కాజల్ గారు, హలో అండి, ఎక్కడ? ఇక్కడ మేడం. పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కర్తవ్యం, విజయశాంతి గారు గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంతో పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్, నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఇప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్గా అటు మళ్ళీ జోడీ కడుతూ చేస్తుంటారా? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఆమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. అండ్ ఇట్ రియలీ డిపెండ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ, ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఐఆమ్ రియలీ ఓపెన్ టు ఇట్. బట్ అఫ్ కోర్స్ నా కోసం ఒక ప్రయారిటీ ఇస్ టు డూ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్ అండ్ రియలీ. సత్యభామ చేయడానికి కారణం ఏంటి అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది. అండ్ దాట్స్ వై ఐఎమ్ హియర్. ఫర్ మీ, వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ, ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ సత్యభామ క్యారెక్టర్లో చాలా యునిక్నెస్ ఉంది. షీఈస్ అ కాప్ బట్ షీఈస్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్. ఇయర్స్ జర్నీలో ఎప్పటి వరకు రాలేదా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? అఫ్కోర్స్ చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక ఫేత్ కావాలి కదా. యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్, అట్లీస్ట్ ఐ నీడ్ టు బి కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎప్పుడూ నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాలో హీరోయిన్గా చేయడం వేరు, ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్, సో చాలా ప్రెజరు మీ పైనే ఉంటుంది. ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? దాట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ కదా, ప్రెషర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ రియలీ ప్రెషర్, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అఫ్కోర్స్ చాలా ప్రిపేర్ చేశాను, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను. Stunts and action na kosam first time, so worked very hard on that, did a lot of training, practice cheyali. And even otherwise chala kotta emotions unnai ee cinema lo, so worked very hard on all of that as well. But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. Na kosam responsibility. Recently meeru mother ayyaru, physical ga kuda ippudu action chesaru, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎట్లా ఎలా ప్రిపేర్? బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది బాగుంది. దట్స్ ఇట్ కాజల్ గారు. హాయ్ అండి, ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు, ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చా? వెల్, ఐడ్ లైక్ టు బిలీవ్ ఇట్స్ అ న్యూ ఫేజ్ ఆఫ్ ద సేమ్ జర్నీ. ద జర్నీ ఈజ్ నాట్ న్యూ, కానీ ఒక న్యూ డైరెక్షన్లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం, అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, ఒకప్పుడు హీరోయిన్ వేరు ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది, ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్గా చేశారా యాక్షన్ సీన్? థ్యాంక్ఫుల్లీ ఆల్ ద స్టంట్స్ వర్ డన్ బై మీ. వీ హ్యాడ్ అ డూప్ బట్ షీ వాజ్ ఆన్ స్టాండ్ బై, బట్ వీ డి నాట్ రియలీ నీడ్ హర్. ఆల్ ఆఫ్ అస్ గాట్ వెరీ ఎక్సైటెడ్ విత్ ది యాక్షన్ అండ్ ఐ రియలీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. Of course challenges unnai,
ఆఫ్టర్ అ బేబీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బట్ ఐ గెస్ యూ గాట్ టు డూ వాట్ యూ గాట్ టు డూ. అండ్ అఫ్ కోర్స్ మై జాబ్ ఈజ్ మై ప్రయారిటీ, ఇట్స్ మై లవ్, ఇట్స్ మై మెడిటేషన్, ఇట్స్ ఎవ్రీథింగ్. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారు పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే లేకపోతే డేట్స్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్. సో డైరెక్టర్ గారు, సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అంటే ఇప్పటి వరకు సరిగ్గా అంటే గ్లామరస్ రోల్సే చేశారు, ఒక యాక్షన్ మూవీ ఇప్పటి వరకు ఆమె చేయలేదు. సో ఆమెను ఎందుకు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే యాక్షన్ మూవీ ఆవిడ చేయగలరండి. అంటే నేను చేయలేరు అని అనట్లేదు, మీకు కాజల్ పెట్టాలి ఈ రోల్లో అనే థాట్ ఎందుకు వచ్చింది? ఇది నాట్ ఓన్లీ యాక్షన్ అండి, ఇది ఇస్ సత్యభామ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ జర్నీ అండ్ యాక్షన్ ఆల్సో తను చేయగలుగుతారు, ఆ రెండు ఫేజెస్ని బ్యాలెన్స్ చేస్తూ మూవీని బాగా చేయగలుగుతారని తను చూస్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ యాక్షన్, ఇప్పుడు కాప్ రోల్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుని ఓన్లీ ఫైట్స్ ఏ ఉండకుండా, సో హౌ షీ రియాక్ట్స్ ఫర్ ద కేస్, ఒక కేసు కోసం తను ఎంత పర్సనల్గా రియాక్ట్ అయ్యిందో ఒక ఎమోషనల్ జర్నీ తనది. సో రెండు బ్యాలెన్స్ చేయగలిగిన యాక్టర్ కాజల్ గారు అనిపించి అలా వెళ్ళాం. సో మేజర్ లాంటి ఒక మంచి హిట్ ఇచ్చారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ఇట్లా మళ్ళీ మూవీ అంటే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇట్లా అంటే ఆఫర్స్ లేక లేకపోతే కథలు లేక ఎట్లా? అదేం లేదండి, డైవర్సిఫికేషన్. సో వాంట్ బి కంప్లీట్ ఫిల్మ్ మేకర్, ఇంకా వేరే అరీనాస్ కూడా చూస్తున్నాను, త్వరలో నా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. యా అంతే, ఇంక పెద్ద ఎజెండా ఏమి లేదండి దీనికి. యా ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్లో ఉన్నానండి, అండ్ నా మూవీ కూడా రైటింగ్ ప్యారలల్గా చూసుకుంటున్నాను. అండ్ సుమన్ అప్రోప్రియేట్ అనుకున్నాము, తను ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో దట్స్ ద రీజన్, పెద్ద రీజన్ ఏం లేదండి. కాజల్ గారు, కాజల్ గారు మీరు అంటే ఆడియన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో ఒక చందమామ లాగా ఉన్నారు, ఆ చందమామకి ఒక కాప్ లుక్ ఒక పోలీస్ యూనిఫామ్ వేసినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి? నాకు ఫీలింగ్ చాలా నచ్చింది. I thoroughly enjoyed myself beating people up very much. Idi oka addiction and I will surely be doing more action films. So okay, ante meer cop chesaru oka acp ga oka sachivama character kanapadutunnaru, so dani venakala oka balamaina katha oka emotional journey undan cheptunnaru, adi entha varaku audience ki ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఒక ఏసీబీగా యాక్ట్ చేయడమే కాకుండా దాన్ని ఇంటించి ఎలా ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్కు ఇస్తున్నారు? ఎస్ డెఫినెట్లీ, సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ, షీ ఆల్సో హ్యాస్ హర్ ప్రొఫెషనల్ ఫ్రంట్, షీ హ్యాస్ హర్ పర్సనల్ ఫ్రంట్. ఇది రెండు తనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ది ఆడియన్స్ విల్ బీ ఏబుల్ టు సీ దాట్ హౌ అ ఉమెన్ ఇస్ బ్యాలెన్సింగ్ బోత్ అండ్ హౌ బోత్ ఆర్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ యట్ దెర్ నో కాంప్రమైజ్ ఆన్ ఎనీ సైడ్. అంటే ట్రైలర్ రిజల్ట్ చూసినట్లయితే ఇది ఒక ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా ఒక గేమింగ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది. మనకు చాలా వరకు పబ్జి లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి, దానిలో ఎంతోమంది యంగ్స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులు అయ్యారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని ఆ పాయింట్ ఏమన్నా టచ్ చేస్తున్నారో దాన్ని ఎలా చూపించుకోవాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. ఓకే, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ది ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ కాంట్ థింక్ యాజ్ నో ప్రాబ్లమ్. Yes, gaming is a very important point in our movie and idi chala clear ga director garu chupistaru and so we spoke to a lot mana research time lo we spoke to a lot of very big dignitaries, very big cops, and they told us real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E point really struck with us and we felt idi chala important, we need to tackle this also as a part of our movie.
అంత సినిమా ఈ పాయింట్ కాదు, కానీ ఈ పాయింట్ సినిమాలో చాలా ఇంపార్టెంట్. అండ్ వీ హ్యావ్ షోన్ గేమింగ్ త్రూ వర్చువల్ రియాలిటీ, వీ హ్యావ్ షోన్ హౌ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఇస్ డన్ త్రూ గేమింగ్ అండ్ హౌ బేసిక్లీ ఆ పోలీస్ ఇస్ ట్యాక్లింగ్ దాట్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ మేనర్ రీసెర్చ్ తర్వాత. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ పాయింట్ ఇస్ రేజ్డ్ బై యూ. కజల్ గారు, అంటే మన పెద్ద పెద్ద హీరోలే యాక్షన్ బ్లాక్లో డూబులు పెట్టుకుని వాడుతుంటారు, ఇది చూసినట్లయితే కొన్ని యాక్షన్ బ్లాక్లు పక్కా కనబడుతున్నాయి, మీరు టాప్ డేస్లో కూడా అంటే డూబ్ ఏమైనా వాడారా, మీరే రియల్గా సెట్లో ఎలా ఎలా చేశారు, వాటిని ఎలా ట్యాకిల్ చేశారు? ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, తర్వాత నాకు తెలియదు. కజల్, ఫిల్మ్స్ లైక్ సత్యభామ అంటే ఇవి వాకింగ్ ఆన్ అ నైఫ్ ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్. సో అంటే ఒకసారి ఇలాంటి ఫిల్మ్ క్లిక్ అయిన తర్వాత యు కాంట్ గో బ్యాక్ టు వాటెవర్ ఫిల్మ్స్, వై? అంటే ఇప్పటివరకు చూస్తుంది అయితే అలాగే ఉంది. సో యు లైక్ ఇట్? డు యు హావ్? యు డోంట్ లైక్ మీ యాజ్ అ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ డాన్సింగ్ ఆఫ్ కోర్స్ అండ్ లుకింగ్ నైస్ అండ్ ప్రిటీ, యు లైక్? నో? yes. సో దెన్ ఐల్ డు బోత్. ఏమి రూల్ ఉన్నాయి కాదు అండి. ఓకే, సో మీ సత్యభామ టీషర్ట్లు అన్నీ కూడా ఏదో ఒక హార్ట్ బీట్ని తీసుకొస్తున్నాయి, ఎవరి హార్ట్ బీట్? అది ప్రొడ్యూసర్దా? చూడు, గుడ్ వన్. ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ఈ ఆన్సర్ చెప్పండి. సో చెప్తావా? చెప్తాను. యాక్చువల్లీ లైన్ బాగానే ఉందండి, మరీ బ్యాడ్గా లేదు. I hope we going to really balance that out. Yeah. Heartbeat baane undi. Kaajal gar, your representation of how your heart will beat after the play. What a good observation, Pani gar. Kaajal gar, Kaajal ma'am. Hi. This is Shindu, anchor from Filmy Looks. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ లో మాకు కనిపించబోతున్నారు. అంటే ఇన్ని రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్ డాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కొంచెం చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయటానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉన్నారు, మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? డిఫరెన్స్ ఆఫ్ కోర్స్ ఉంది అండి, బికాస్ ఇట్స్ అ లాట్ ఆఫ్ hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your commitment, and I think commitment is of prime importance. And of course in the future if I do get offers which are of such strong impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. And as a actress ga, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? యాజ్ ఎ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి అని? ఐ డోంట్ నో వాట్ యు మీన్ బై లిమిట్స్, బట్ ఐ హ్యాడ్ మై లిమిట్స్ ఈవెన్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. అండ్ నో, మ్యారేజ్ హ్యాస్ నాట్ రియలీ మేడ్ అ డిఫరెన్స్ ఇన్ మై చాయిస్ ఆఫ్ సినిమా ఆర్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్. In fact, it's just more stabilizing and there's more security and I'm just a happier person in general. Thank you, ma'am. All the best. Thank you. Hello, Kajal Garu. Hi. Hi, I am Babita from Big TV. You inspired so many women after this Satyabhama premiere interviews. Why I'm saying this? I'm talking in Telugu. I'm talking in Telugu. I'm talking in Telugu. మీ ప్రతి ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అంటే మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం కూడా జరిగింది, బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి మీరు ఎట్లా వెళ్ళారు అనే దాని గురించి. అండ్ ట్రైలర్లో మీరు చూస్తే ఒక కాల్ని ఇంకో కాల్తో హోల్డ్ చేసి చాలా ఫైట్ సీక్వెన్సెస్ చేశారు. సో హౌ డస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? ఎట్లా కుదిరింది ఇవన్నీ? ఐ థింక్ యాజ్ విమెన్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ జస్ట్ consider marriage, childbirth, all of this as a part of our life, but it does not define our career or our profession or our choices or anything that we choose to do. So our lives are still very independent. Yes, of course we have beautiful additions in our life, but your work will always remain what you want it to be, kada? So that's what's most important. And regarding that flip, I had to work very hard. It was a lot of practice. But like I said,
having a baby has got nothing really to do with my work life. అంటే ఆఫ్టర్ బేబీ అంటే మ్యారేజ్ తర్వాతనే మెంటలీ ఫిజికలీ అండ్ ఆఫ్టర్ బేబీ మనకి చాలా హ్యూమన్ ఇవి జరుగుతూ ఉంటాయి కదా, ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ టైంలో మీరు ఇంత మంచి స్క్రిప్ట్తో ఇంత మంచి మూవ్స్తో ముందుకు వచ్చారు కాబట్టి సో పాయింట్ అడగాలనిపించింది అంతే. ఐ గాట్ వెరీ లక్కీ విత్ అ స్క్రిప్ట్ లైక్ దిస్ అండ్ విత్ అ స్టోరీ లైక్ దిస్. ఐ హవ్ బీన్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. And right time low, I found a story which I really was excited about. Having said that, yes, it is difficult, but nothing is impossible. That's all I can say. Sri Charan garu. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. సో మీ పాత సినిమాలు తీసుకుంటే కనుక ఒక గూఢచారి కానీ మేజర్ కానీ లేదంటే క్షణం కానీ తీసుకుంటే లైక్ ఈ టైప్ ఆఫ్ మూవీస్కి యు ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అని నేను అంటాను. సో అలాగే సత్యభామ కూడా అదే జోనర్లో ఉంది. సో ఈ సినిమా చేయడానికి మీకు బాగా, ఐ మీన్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి మీకు ఏ ఎలిమెంట్స్ బాగా నచ్చినాయి? ఎలిమెంట్స్ అంటే సినిమాలోనూ మ్యూజికల్ సినిమాలోనూ అండ్ మ్యూజిక్ అని కంపోజ్ చేయడం కుమ్మ అవతలపారాడు. సో అంటే థ్రిల్లర్స్ ఒకటే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నాట్ బి టైప్ కాస్ట్. సో ఎక్కువ థ్రిల్లర్స్ చేశాను. సో యాక్షన్ థ్రిల్లర్, స్పై థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, వాకింగ్ థ్రిల్లర్, టాకింగ్ థ్రిల్లర్ అనుకుంటూ. సో ఐ హ్యాడ్ టు ఆల్వేస్ ఇన్నోవేట్ స్టఫ్ అండి. సో దీంతో ఏంటంటే కాప్ యూనో ఒక ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు, కాప్ డ్రామా, అది కాజల్ గారు యూనో. సో ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్. సో అండ్ దట్ మై థర్డ్ కొలాబరేషన్ విత్ శశి అండ్ సుమన్ మోహన్ గారు. సో యూనో ఆచి తూచి మరీ జాగ్రత్తగా కూర్చొని చేయడం జరిగింది. సో అందుకనే ఈవెన్ ఫర్ ది ఆల్బమ్ లైక్ యూనో ఐ గాట్ ఎ ఛాన్స్ టు రికార్డ్ కిరవాణి సార్, ఐ వాస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ శ్రేయా ఘోషల్ గారు పాడిన పాట అయితే చాలా చాలా బాగుంది, ఇట్స్ లైక్ టూ మెలోడీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అందుకనే మీరు ఎప్పుడు థ్రిల్లర్స్ కింద బెస్ట్ అనొద్దు, మిగతా మీరు వేరేలా ఆలోచించొద్దు. కృష్ణ ఇండస్ట్రీలో చేశాను, మర్చిపోద్దు. కాజల్ జీ, సో గుడ్ టు సీ యూ బై ఇన్ యాక్షన్ ఫిలిమ్స్ యాక్చువల్లీ. ఎస్, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎగ్జాక్ట్లీ, యు హిట్ ద నెయిల్ ఆన్ ఇట్స్ హెడ్. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my Bond moment. Super, super. Really, andru cheptunnaru inspiration, inspiration, inspiration. Really, you are such an inspiration for many heroines. Thank you so much. Very sweet. Hi, bro. Hi, hi. Congrats. Poster meedhu kuda poya. Rockstar poster vachao. సార్, నాకు మీ వాయిస్ చాలా బాగుంటుంది. క్షణం కానీ గోడిచర్ల కానీ సాంగ్ పాట తర్వాత ఎందుకు పాడలేదు మీ సినిమాల్లో? అంటే ఇక్కడ జనరల్గా అంటే స్టూడియోలో నేను పాడినప్పుడు కొంచెం రఫ్గా ఉంటుంది ఆ వాయిస్. సో పాడుతుంటే రికార్డింగ్ ఆపేసి అన్న మీ వాయిస్ క్రాక్ అయిపోతున్నది అన్నాడు. బట్ ఐ యూస్ టు ప్లే ఫర్ అ బ్యాండ్, వాయిస్ క్రాక్ అవడం గురించి 6-7 ఇయర్స్ కష్టపడ్డాను. సో మేబీ నా వాయిస్ ఇక్కడ సూట్ అవుదేమో, సెలెక్టివ్గా ఎప్పుడైనా పాడాలి అని అనుకుంటాను. అండ్ దట్ వై షుడ్ ఐ వేస్ట్ సాంగ్, సో మెనీ సింగర్స్ ఆర్ దేర్, బెటర్ సింగర్స్ ఆర్ దేర్. ఐమ్ అ మ్యూజిక్ డైరెక్టర్, అది నా జాబ్. ఇంకోళ్ళు పాడితే బాగా పాడితే వాళ్ళకి ఛాన్స్ వచ్చినట్టుంటుంది. మీ దగ్గర నుంచి మళ్ళీ లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రావచ్చా? వచ్చింది కదా కల్లారా, కల్లారా వచ్చింది కదా. అంటే ఇందులో కూడా కొంచెం ఇది ఎమోషన్ అండ్ ఇవి ఉన్నాయి, అవి కాకుండా ప్యూర్లీ లవ్ సాంగ్స్ 100% వస్తున్నాయి. త్వర మీ వర్కింగ్ విజువల్ చూస్తే మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్స్, సో మీరు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో. సో మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఈ కథని మీకు బాగా ఇది నచ్చిన పాయింట్ ఏంటి, టిగర్ పాయింట్ ఏదండి? ఏమన్నారు మీరు డైరెక్షన్, మీరు డైరెక్టర్ డైరెక్షన్ చేశారు, మేము కొన్ని విజువల్స్ చూస్తే వర్కింగ్ విజువల్స్ లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్, సో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో. సో ఈ కథని మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఈ కథ బేసికలీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ఇచ్చారండి. వాళ్ళు నాకు లైక్ ఇప్పటి నుంచి, నేను శేఖర్ కమల గారు పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం. సో వాళ్ళు కథ చెప్పిన గూఢచారి టైంలో చెప్పారు, చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది, ద పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్లోకి వెళ్ళాలి ఈ కథ అని అనుకుంటాం.
దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడ నుంచి దాన్ని నర్చర్ చేస్తూ దాన్ని రాస్తూ దాన్ని ప్యారలల్గా మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్, సో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు నేను సుమన్ అందరం కూర్చుని అప్పుడు రాస్తూ 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 ఓ పాయింట్ ఆఫ్ టైంకి కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం. ఏంటంటే అలా కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక 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 ఎనర్జీ వస్తుంది, అది ఎలాగన్నా తీసుకురావాలి బయటికి అని. అలా వచ్చిన స్టోరీ ఇది సత్యభామ. అలా ఉన్నాయి కొన్ని స్టోరీస్, కొన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, కొన్ని నా టీంలో కొంతమంది డైరెక్ట్ చేపిద్దామని. ఏంటంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఉందనుకోండి, నాకు అది గుడిజారే టైంకి నాకు అసలు యాక్షన్ అనేది ఏంటో తెలియదు, బట్ యాక్షన్ ఇప్పుడు కొంచెం తెలుసు. సో ఏంటంటే సెట్లో కొంచెం ఇలాంటివి ఆ డిజైనింగ్ దగ్గర కొంచెం బాగుంటుంది, అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది అన్నమాట. సో అలాగ అంతే తప్పితే ఇదేమి ఇది ఏంటంటే ఆ ఇష్టంతో పుట్టుకొచ్చిన ఇది అన్నమాట అంతే. ఆల్ ది బెస్ట్ కాజల్ గారు. హై, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు, ఎవరి క్యారెక్టరేషన్ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies, and it's not fair for me to say that oh this one is a perfect cop. They've all done it, with full respect to them, they've done a great job. And now after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు ముగ్గురులో సత్యభామగా చెప్పాలి? టక్కర్ కాదు, ఐ థింక్ దట్ దేర్ షుడ్ బి అ కాప్ యూనివర్స్ అండ్ వి ఆల్ షుడ్ బి కాప్స్ టుగెదర్. ఓకే దెన్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. శ్రీ చరణ్ గారు, మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ని. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏంటి ఏం ప్రయోగాలు చేశారు? నేను చెప్పను, మనోడు అగ్గిపెట్టి, అగ్గిపుల్లలు, లైటర్లు, ఏది ఉంటే అది ఆ పాయింట్కి. ఇప్పుడు ఈ మైక్ను కూడా వాడతాడు అవసరం అయితే, అంటే అది స్పర్ ఆఫ్ ద మూమెంట్, అప్పుడు ఏమనిపిస్తే పక్కనే ఉంటే అది రికార్డ్ చేస్తాం. సో మామూలుగా ఇప్పుడు మా అసిస్టెంట్లోని వాళ్ళు పెట్టింది, దాన్ని బ్రెత్ సౌండ్ కూడా అని ఉంటే అది కూడా ఒక పల్సేటింగ్ చేసి సీక్వెన్స్లో వాడు. వాల్ క్లాక్ సౌండ్ కూడా వాడారని విన్నాం. వాల్ క్లాక్ సౌండ్, వాల్ క్లాక్ సౌండ్ వాడాము. సిలిండర్లో పట్టుకోవచ్చు, ఇదంతా వాల్ క్లాక్ ఎంత చెప్పండి, ఖాళీ సిలిండర్లు పట్టుకొచ్చి కొట్టించు. డైరెక్టర్ గారు, ఆ పోస్టర్స్ చూస్తుంటే అన్ని పోర్ట్ ఏరియాస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే డ్రగ్స్కి సంబంధించి ఏమన్నా ఇందులో ఉంటుందా? పోర్ట్ ఏరియాస్ అండి. లాస్ట్ గోవా వెళ్ళి అక్కడ ఏదో ఒక షిప్ చూపించారు కదా, అది పోర్ట్కి కథకి సంబంధం లేదండి. ఆ ప్లేసెస్ అంటే కొంచెం ట్రావెల్ ఏరియాస్, అవి విజిటర్స్ టూరిజం ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉండొచ్చు అనే ఒక థాట్ తోటి తను ఆ ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ వెతికిందనమాట. సో వెతుకు సాంగ్ వినింటారు కదా, సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ని తన ఒకటి కోసం వెతకడం అనేది, సో అది రిప్రజెంటేటివ్గా మీకు టైటిల్లోనే మ్యాప్ కింద పెట్టాం. Welcome to Hyderabad. Thank you. The trailer is very interesting. We saw, because we saw your other movies also, but this is very interesting movie. So I have one question, like the gun handling and the in the jail you were punching the criminal, right? So that scene, can you explain, what did you injured really, or that was an dramatic gun handling? I did not injure myself, I injured the other person while I was beating people. So obviously we are actors, and there is a certain amount of when you're doing action sequences, there is a certain amount of pain that you feel, because obviously you're going with full impact. But these things are very well looked after, and action choreographers take maximum care that nobody, the stuntman, the actor, nobody on set gets injured, and there is no sort of harm
or any sort of pain caused to anybody. So of course all those precautions were very well taken care of. I was fine. Shashigar, ee cinemaku sambandhi oka game misuse chese oka part okati raskunnaru meeru director garu. So mee discussion eta jarigindi aa part gurinchi cheppandi. And basically ippudu technology ela aithe perugutundo టెక్నాలజీ పెరిగే చోటే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఆఫ్టన్. ఇప్పుడు మనకే బోల్డ్ కాల్స్ వస్తాయి, సైబర్ క్రైమ్ కాల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, చెప్పండి, అది చెప్పండి, చాలా. సో ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మన లైఫ్లో ఉంది. దాన్ని ఓ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అని ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో దెర్ ఇస్ దిస్ వర్చువల్ రియాలిటీ గేమ్ వేర్ దెర్ ఇస్ సమ్ ఇన్వెస్టిగేషన్ దట్ గోస్ ఆన్. సో కాంటెంపరీ టైమ్స్కి కాంటెంపరీ టెక్నిక్స్ ఏవైతే వాడుతున్నారో వాటిని అడ్రస్ చేసాం అన్నమాట. దట్స్ అ స్మాల్ పార్ట్ ఇన్ ద గేమ్ ఇన్ ద మూవీ అన్నమాట. కాజల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, అండ్ ట్రైలర్ టీజర్ అంతా బాగుంది, అండ్ డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు. సో జనరల్గా ఒక హీరోయిన్గా ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు ఎక్కువగా 5-6 మూవీస్తో అయిపోతుంది అంటారు, బట్ మీ జర్నీ చూసుకుంటే చాలా లాంగ్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా జర్నీ చూసుకుంటే ఎలా ఉందని ఎప్పుడైనా అనుకున్నారు? I never imagined my journey would be short. I mean, yes, definitely, I'm extremely grateful for such a long and wonderful journey, having worked with such amazing people, have done so many different sort of roles, have had the opportunity to work with such amazing people. But I knew this is what I love and this is what I know. So I knew that I don't want to cut it short anytime soon. అండ్ ఈ ఓవరాల్గా చేసిన మూవీస్ అన్నింటిలో కలుపుకుంటే మీకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? సత్యభామ. వితౌట్ సత్యభామ ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ మై లాస్ట్ ఫిల్మ్ అండి, ఎప్పుడూ సత్యభామ. సో కాజల్ గారు, అయితే చాలా డేస్ నుంచి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడదు, నమస్కారం చెప్పడం తప్ప అనేది ఒకటి ఉండిపోయింది. బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 ఇయర్స్ అయింది, హై టైమ్. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ ఐ హోప్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. కాజల్ గారు, హియర్. నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు, అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది, అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మీ ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? వెల్, ఫ్యాన్స్ in fact like when the actor does versatile things, and jilla lo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so any comparison ledu. Well, there's nothing truly to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. And telugu lo manchi peru meedi Prabhas garade, so darling and Mr. Perfect vachinayi. So June 7th మే మూవీ రిలీజ్ అవుతుంది, June 27th కల్కి రిలీజ్ అవుతుంది. హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్? అలా ఏం చెప్తారు? మై మూవీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆబ్వియస్లీ అండి, ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు వాచ్ ఇట్. ప్రభాస్ ఫిల్మ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ బికాస్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఇట్. సో కల్కి కోసం నేను ఆడియన్స్, ఈ సినిమా కోసం నేను యాక్టర్. సో అఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉన్నాయి, but yeah, I'd like to wish them all the best, the entire team, and they've done the trailer and everything about the film looks very interesting, and I can't wait to see it, like all of you. Okay, all the best. Thank you. Kajal gar here ikkada ikkada. So meer previous ga chaala films chesunnaru and acted beside stars andarthone work chesunnaru. ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు, మార్కెట్ వైజ్ కావచ్చు, అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది. సో వైల్ డూయింగ్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్, ఇట్స్ కంప్లీట్ యూ కాజల్, మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు? టు బి ఆనెస్ట్, ఐ డోంట్ థింక్ సో మచ్ అండి. ఐ ఓన్లీ థింక్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ గోయింగ్ టు బి, ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ద స్టోరీ, అండ్ దాట్స్ ప్రెటీ మచ్ ఇట్. ఐ డోంట్ రియలీ లుక్ ఇన్ టు నంబర్స్. It's not even my strong point.
But yes, of course, all that was done by my producers. They ensured that things are well taken care of. And of course, promotion, especially in today's day and age, chala important. So here we are, trying our level best, trying to make sure that the exposure is as much as possible. So basically, ఈ మధ్య మనకి సినిమాలన్నీ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి. సో వై సత్యభామ వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్, అంటే ఇలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయొచ్చు లైక్ అనదర్ లాంగ్వేజెస్ కి? దిస్ ఐ థింక్ బాబీ గారు విల్ బి ఏబుల్ టు ఆన్సర్ బెటర్. వి యాక్చువల్లీ ఇది ఇది బేసికలీ వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి, ఇట్స్ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం. సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేదే ఉద్దేశం. చేయకూడదు చేయాలి ఈ ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట. ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ, ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అన్నమాట. యా రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బట్ ఇట్ విల్ బి నో ఇన్ అదర్ లాంగ్వేజెస్ వన్స్ ఇట్ లేటర్ ఆన్ మేబీ. లేటర్ ఆన్ యా. సుమన్ గారు, డైరెక్టర్. హాయ్ సార్. ట్రైలర్ చూసినా, ఇప్పటివరకు డిస్కషన్ చూసినా, క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ పాయింట్లో వెళ్తుంది కదా అన్న అనిపిస్తుంది. సో దీంట్లో చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు, క్రైమ్ థ్రిల్లర్లు ఇన్వెస్టిగేటివ్ సినిమాలు హిట్లు చాలా హిట్ అయ్యే కొన్ని జాయి. సో మీరు చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి? మూడు పాయింట్లు చెప్పాలంటే థియేటర్కి వచ్చి ఆడియన్స్ చూడాలి అంటే ఏంటి? ఆడియన్స్ చూడాలంటే ఇప్పుడు ఏం చెప్పకూడదండి, నేను వచ్చి చూడాలండి. అంటే మీకు బాగా నచ్చిన మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ అని చాలా సినిమాలు చూసాం కదా ఇప్పటి వరకు, అవునండి, మీరు స్పెషలైజ్డ్ చేసి చేసింది ఏంటి? అంటే యూజువల్గా ప్రతి కాప్ లైఫ్లోని ఒక వాళ్ళ కెరీర్లో మీకు ఇంపార్టెంట్ కేసు ఏంటి, మీరు గుర్తుండిపోయే కేసు ఏంటి అని అడిగితే ఒక కేసు చెప్తారు. ఇప్పుడు సత్యభామకి అలాంటి ఒక కేసు అది, కానీ ఆ కేసును సాల్వ్ చేయలేకో లేకపోతే ఎప్పుడో ఇంటర్వ్యూలో ఉన్నా లేకపోతే రిటైర్డ్ అయిపోయాకని చెప్తారు వాళ్ళు. ఈ కేసు సాల్వ్ చేయలేకపోయానండి, బట్ తన ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి అని తన ప్రమోషన్స్ వేరే డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అవ్వకుండా లైక్ ఉంటాయి కదా క్రైమ్ ట్రాఫిక్ లాగా, తన షీ టీమ్స్లోనే ఉండి ఆ కేసుని సాల్వ్ చేయాలని తపన పడుతూ ఉంటుంది. తను ఎంత ఆవేదనతో ఆ కేసుని ఎంత సాల్వ్ చేసింది, దానికి ఎంత ఒక జస్టిస్ తీసుకురావడానికి ట్రై చేసింది అన్నది ఒక ఎమోషనల్ జర్నీ అండి. ఇప్పుడు ఒక్కొక్క కేసు ఒక క్లూజ్ తీసుకునడం, ఆ కేసు సొల్యూషన్ ఇచ్చేయడం అనేది యూజువల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా. నాట్ లైక్ దట్, షీస్ ట్రావెలింగ్ విత్ దట్ ఫ్యామిలీ అండ్ దానికి ఎంత జస్టిస్ ఇచ్చింది అన్నది ఈ స్పెషాలిటీ ఇన్ ది స్టోరీ. మొదటి సినిమాకే డైరెక్షన్ ఇదే కథనే, అంటే క్రైమ్ థ్రిల్లర్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇంకో లవ్ స్టోరీలు కానీ అవి ఇంట్రొడ్యూస్ అవుతుంటారు కదా. అంటే ఇదే చేయాలి అలా అనుకోలేదండి, ఇది బై యాక్సిడెంట్గా అయింది. ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ రైటర్ ఫర్ దిస్ ఫిలిం, డైలాగ్స్ ఇలా అనుకున్నాము అండ్ అవసరం అవకాశం రెండు కలిసి వచ్చినాయి. ఆల్ ది బెస్ట్. కాజల్ గారు, కాప్ రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ, దాని గురించి ఎంతో తెలుసుకుంటే కానీ, ఎందుకంటే బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వెన్ ద ఆడియన్స్ ఈస్ ఏమాత్రం తేడా అయినా ఇట్ బికమ్స్ ఎ కామెడీ థింగ్. సో కాప్ గురించి చేసేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా, తెలుసుకున్నారా లోపల ఉండే టీమ్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏంటి, క్లూస్ టీమ్, సో ఇలాంటివి ఏమైనా తెలుసుకుని దాని గురించి వర్కౌట్ చేసి వచ్చారా? ఆఫ్ కోర్స్ అండి, మన ఎంటైర్ టీమ్, వీ ఆల్ వర్క్ వెరీ హార్డ్ టు ఫైండ్ అవుట్ అండ్ టు రీసెర్చ్ అండ్ టు స్పీక్ టు రియల్ కాప్స్ టు గో అండ్ అండర్స్టాండ్ దేర్ స్టోరీస్ అండ్ దేర్ లైఫ్స్, ఇది అంతా చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ గివెన్ అ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్, we had a lot of brainstorming sessions, Suman garu, Shashi garu and me, and adi tarvata we reached a specific characterization for Satyabhama that we want our cop to be exactly like this. So there was a lot of work, a lot of preparation and a loads of homework that went behind it. While doing the action sequences ante chaala realistic ga unnai and ma threats laga em anipiledu. రియల్గా కాజల్ గారు చేసిన డెమోషన్ సో చేసేటప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ అన్నా దెబ్బలు తగలడం? రియల్లీ నేనే చేశారు, సో ఇట్ విల్ లుక్ రియల్, బట్ ఐ థింక్ ద పాయింట్ వాజ్ టు కీప్ ఇట్ ఈజీ అండ్ బిలీవబుల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ మై డిరెక్టర్స్ డి నాట్ మేక్ మీ గో ఓవర్ ద టాప్, మై యాక్షన్ డైరెక్టర్ ఓ మై డైరెక్టర్ డి నాట్ మేక్ మీ ఓవర్ డూ ఇట్, ఎందుకంటే దాట్ వుడ్ లుక్ అన్రియలిస్టిక్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ఫీల్ ఇట్స్ లుకింగ్ వెరీ రియల్ బికాస్ దాట్ వాజ్ ద పాయింట్. కాజల్ గారు, ఇక్కడికి టార్చ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీకు మీద, బికాస్ నా హార్ట్ ఎంత వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యు అండి, సో ఓపెన్లీ డామ్ గుడ్.
I love your confidence. They are good. You should only file. Exactly. And next. So where will you go? You'll come to Satyabhama only, kada? Yeah. To file your FIR. I'm going to go to Satyabhama only. అయిపోతాను కాజల్ గారు ఓకే అంటే. అండ్ కొట్టింది కాజల్ గారే కదండి, అయితే గుర్తుండే పర్లేదు. రైట్. శ్రీచరణ్ గారు హాయ్ సార్. హాయ్. అండ్ యూ కేమ్ ఫ్రమ్ అమెరికా, సో ఆ అమెరికన్ మ్యూజిక్ ఎవరెవరు అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ఇంకా మీ బాడీలో అలాగే ఉండిపోయింది. అమెరికా నుంచి రాలేదు లైక్ చంటి లోకల్ ఇక్కడ. కాదు కాదు, ఆ అమెరికన్ మ్యూజిక్ ఫ్లేవర్ అనేది ప్రతి సినిమాలో మీకు కనబడినప్పుడు దాన్ని ఇన్బిల్డ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ఇంగ్లీష్ ర్యాప్ కూడా ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయింది. బట్ హౌ ఇట్ ఈస్, అంటే ఒక డైరెక్టర్ గానీ ఒక ఆడియన్స్ గానీ యాక్సెప్ట్ చేయించడం ఎంత కష్టం ఒక ఇంగ్లీష్ ర్యాప్ తీసుకున్నాం? యాక్చువల్గా ఇది డే వన్ నుంచి నాకు చాలా పెద్ద టాస్క్ అండి. ఫస్ట్ చేసినప్పుడు కిస్ మూవీ చేశాను నరేష్ శేషి. దాని తర్వాత మెయిన్లీ ఐ స్టార్టెడ్ దిస్ ఇన్ క్షణం. క్షణంలోని ఇట్ వాస్ వెరీ టఫ్, ఎందుకంటే అక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్ సాంగ్ కూడా ఏం లేదు. బట్ ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ దట్ ఐ ట్రైడ్ వాజ్ లైక్ కంప్లీట్లీ, అంటే ఆ వెస్టర్న్ స్టైల్లో చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఆ రోజు డిసైడ్ అయిపోయింది, ఈదర్ జనాలకి నచ్చి మెచ్చుకుంటారు లేదంటే చెట్టు కట్టేస్తారు అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ అ లాట్ ఆఫ్ పీపుల్, ది ఆడియన్స్ లవ్డ్ ఇట్ క్షణంకి. దాని తర్వాత చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి అందరికీ నచ్చింది. సో అక్కడి నుంచి ఐ హవ్ ఆల్వేస్ బీన్ ట్రైంగ్ టు, అంటే మిక్స్. ఎంతైనా మన రూట్స్ మనం మర్చిపోము, ఇండియన్ క్లాసికల్ రూట్స్ మర్చిపోము, ఫ్యూజన్ మర్చిపోము. బట్ అట్ ద సేమ్ టైం నేను చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యూజిక్ విని పెరిగినవాడిని. సో దాన్ని దీంట్లో బ్లెండ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, ఇంగ్లీష్ సాంగ్స్ వాటెవర్. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీ ట్రైలర్లో చూస్తే ఇట్స్ ప్రిడామినెంట్లీ ద ఇంగ్లీష్ సాంగ్, కరెక్ట్ గా ఎలివేషన్ వస్తున్నప్పుడు. కానీ వెనకాల ఉన్న డబ్బులు పెట్టారు, డబ్బులు లోకల్ డబ్బులు. సో అలా అంటే డబ్బుల మీద ఇంగ్లీష్ సాంగ్ ఎలా ఉంటుంది? శశి సార్, ఒక ప్రెజెంటర్గా మీ ప్రెజెన్స్ ప్రతి దగ్గర చూపిస్తున్నారు, మెయిన్గా సత్యభామకి, ప్రమోషన్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ. బట్ హౌ హార్డ్ టు మేక్ ఏ మార్కెట్ ఫర్ దిస్ ఫిల్మ్, మెయిన్గా సత్యభామకి ఎలాంటి ఛాలెంజెస్ ఇలాంటివి ఏమైనా చూసారా మెయిన్గా? మార్కెట్ హార్డ్ ఇది చూడలేదండి, జస్ట్ కంటెంట్. కాజల్ గారు వాట్ ఎవర్ యునో హర్ యునో స్టార్డమ్, షీఈస్ బిగ్ స్టార్, అండ్ దెన్ వీ హ్యావ్ కంటెంట్. ఈ రెండు కలపటమే సత్యభామ. ఇంకా ఆ తర్వాత యూనో జరిగేవి జరుగుతాయి, వచ్చే మార్కెట్ దానికి అదే వస్తుంది. కాజల్ గారు, మనం ఇక్కడ ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసింది. సత్యభామ అనేది ఒక అవతార్ ఆఫ్ భూదేవి అనమాట. ఇందులో ఆ నరకాసుడిని డిఫీట్ చేయగల ఐ ఫీల్ నరకాసుర్ మనందరికీ లోపల కూడా ఉంది కదా. సో షీఈస్ డిఫీటింగ్ ద ఈవిల్ ఆర్ ద నెగటివ్ విద్ ఇన్ హర్ సెల్ఫ్ అండ్ షీ ఈస్ ఫైటింగ్ ది ఎక్స్టీరియర్ నెమెసిస్. సో ఈ రీజన్ ఉంది వై సత్యభామ ఇస్ సో యునీక్ అండ్ సో స్పెషల్. కాజల్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. లాస్ట్ క్వశ్చన్. ఎస్. హాయ్ అండి. అండ్ సత్యభామలో చింపేశారు, అండ్ ట్రైలర్లో క్లైమాక్స్ షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ సీరియస్లీ. అండ్ సేమ్ టైం ఎందుకంటే ఇప్పుడు సత్యభామ సినిమాలో పోస్టర్లో మిమ్మల్ని చూసి థియేటర్కి వస్తారు, అండ్ ఈ సినిమాకు మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? చాలా సీన్స్ ఉన్నాయి వే బీ రిహర్స్డ్ ఫర్ మెనీ డేస్. యూజువలీ యాజ్ అన్ యాక్టర్ యూ థింక్ అబౌట్ ద సీన్, యూ ప్రాబబ్లీ డిస్కస్ ద సీన్. And then, however big and important the scene is, and then you go there and you spontaneously perform. Kani ee cinema lo we had proper workshops andi where we sat together and all of us were on the same level, starting afresh, and no baggage attached, whether it's a new actor, a new first time debutant, or whether it is Shashi Garu or me or anybody, we all came together and gave it our best shot. We rehearsed for very many days, especially for two very big scenes, which you will obviously see when you see the movie. So these things made a very big difference. It was all pre-planned, yet we incorporated spontaneity. Okay, and 2009 nunchi Mogadira cinema nunchi and
2009 నుంచి మొగదీర సినిమా నుంచి ఇప్పటి వరకు మీ అందం అలానే ఉంది. అండ్ మీరు అందం తింటున్నారా అన్నం తింటున్నారా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. కాజల్ మ్యామ్, వన్ క్వశ్చన్. యూఆర్ రియలీ ఎ క్వీన్ అట్ ద టిఎఫ్ఐ, బట్ అంటే మా జనరేషన్లో మాకు తెలిసిన యాక్ట్రెస్ ఎవరు ఉన్నారంటే సమంత గారు, అనుష్క గారు, కాజల్ గారు. సచ్ ఎ లాంగ్ జర్నీ ఇన్ ద సినిమాస్ అని మాట్లాడుకుంటూ ఉంటాం, బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో యాక్ట్రెస్ ఒక సినిమాకు ఉన్న వాళ్ళు నెక్స్ట్ సినిమాకి మనకు కనబడలేదు. బట్ కెన్ యూ ప్లీజ్ సే హౌ డూ యూ మేక్ ఎ ఫిల్మోగ్రఫీ, అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు ఆ టైంలో? జస్ట్ గో విత్ ద ఫ్లో ఆర్ డూ హ్యావ్ ఎనీ ఐడియాస్? ఐ వాంట్ టు ప్లాన్ మై ఫిల్మోగ్రఫీ లైక్ దిస్ అన్న. Thank you so much. That's very sweet of you. I also appreciate Samantha and Anushka very, very much. I am big admirers of their work. There's really no plan for a filmography. There is a plan for the next movie that you do. Okay. A remix. I think he's tired. He wants me to leave now. But there's no plan as such, Andy. I think it's about giving your best and just being sincere about the movie that you have currently have in hand. That's it. Right. So Suman garu, thank you very much. Kajal ni kottaga chupistunnanduku and entire team meerannatluga oka turn teeskunnaru. Aa turn best destinations ki vellalani cheppi korukuntunnam. Thank you so much and all the very best. And thank you media and fans join ainanduku and mee question and answers adiginanduku. Thank you very much.